నలభై మందికి సీటు కష్టమే అంటున్నారు, మరి వాళ్ళని ఎలా పార్టీ మారకుండా చేయబోతున్నారు? మేడం, ఇప్పుడు రీసెంట్గా ఒక 1 మంత్ క్రితమో 20 డేస్ క్రితమో బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ మీటింగు తెలంగాణ భవన్లో జరగడం జరిగింది. దాంట్లో మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, కష్టపడి పనిచేయండి, యాజ్ ఇట్ ఈస్గా ఎవరైతే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఏదన్నా మాట ఇచ్చిండ్రంటే మాట తప్పరు, మణిమ తిప్పరు. కాబట్టి ఖచ్చితంగా అంటే ఒకటి ఉంటుంది మేడం, ప్రతి ఎమ్మెల్యేకైనా మినిస్టర్కైనా ఎంపీకైనా గ్రాఫ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆ గ్రాఫ్ ప్రజల దగ్గర ఉంటుంది. ప్రజల దగ్గర నుంచి ఉన్న గ్రాఫ్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నా, ప్రజలందరికీ తెలుసు సాంబశివరావు పనిచేస్తుండా లేదా అనేది. అలాగే ఎమ్మెల్యేలు కూడా, ఎమ్మెల్యేలు ఎక్కడైతే నియోజకవర్గాల్లో ప్రజల్లో మమేకమై పనిచేస్తుంటారో, ప్రజలకు ఏదైనా కష్ట నష్టాలు ప్రతిరోజు తీర్చగలుగుతారో, ఆ ముఖ్య ఆ ఎమ్మెల్యేని కానీ ఆ ఎంపీని కానీ లేకపోతే అక్కడ ఉన్న మినిస్టర్ని కానీ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకుంటారు. తప్పకుండా ఇలాంటిదే టీఆర్ఎస్ పార్టీలో ఉంది. మా ఎమ్మెల్యేలంతా ప్రజల్లో మమేకమై ప్రజల సమస్యలే ఎజెండాగా పనులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా 40 మంది అనేది ఫేక్ న్యూస్ అది మా ముఖ్యమంత్రి గారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రజల్లో ప్రజల నాయకుడు ఎవరు అని తెలుసుకున్నాకనే టికెట్ కేటాయించాలి. మరి అలాంటప్పుడు మీరు సిట్టింగ్లకే సీట్ అని కేసీఆర్ అప్పుడెప్పుడో చెప్పడం జరిగింది, మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది మేడం, ఇప్పుడు ఏదైతే మా టీఆర్ఎస్ పార్టీ జెండా మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ప్రజల్లో చేసే పనులను బట్టి మమేకమైన దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామని చెప్పిండ్రు. ఎందుకు చెప్పిండ్రు? సిట్టింగ్లు ఎవ్వరు కూడా మా దగ్గర నెగిటివ్ లేరు. ఒక్కటి చెప్తానండి, అదే సీఎం కేసీఆర్ సర్వేల్లో పాస్ అయితేనే టికెట్లు అంటున్నారు, మరి దాన్ని ఎలా చూడాలి? మరి ఎగ్జామ్లో పాస్ అయితేనే ఇంటర్ టెన్త్ సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్ వస్తుంది. ఎగ్జామ్లో పాస్ కాకుండా ఫెయిల్ అయిపోతే సర్టిఫికెట్ అయితే ఎవరు ఇవ్వరు కదండి. ఇది కూడా ప్రామాణికం అంతే. బీఆర్ఎస్ పార్టీకి ప్రామాణికమైంది ప్రజల్లో ఉన్న వ్యక్తి, ప్రతినిత్యం ప్రజలతో మమేకమైన వ్యక్తి, ప్రజలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళిన ఎమ్మెల్యే గారి దగ్గరికి, నాకు టైం ఇచ్చి నా సమస్య పరిష్కరించేది ఉంది, అంటే గొంతమ్మ కోరికలు కాదు, పరిష్కరించే సమస్య. అదే అండి నేను అడుగుతున్నాను, ఇక్కడ క్లారిటీ ఎందుకు మిస్ అవుతుంది అంటున్నాను. క్లారిటీ ఎక్కడ మిస్ కాలేదు మేడం. 40 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు కష్టము అనేది మా పార్టీ అయితే ఎప్పుడు చెప్పలేదు మేడం. మా పార్టీ చెప్పిందా మేడం? కేటీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి కానీ ఒకటైతే చెప్పింది కదా, సర్వేలో పాస్ అయితేనే టికెట్ అని. దట్ ఇస్ గెలుపు గుర్రాలకి టికెట్ అని చెప్పి డెఫినెట్గా దట్ వర్డ్ మా ముఖ్యమంత్రి గారే చెప్పారు. వాళ్ళ గ్రాఫ్ ఆధారంగా టికెట్స్ ఇస్తామని చెప్పారు. ఓకే, మీరు ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల కోసం పనిచేయాలని కూడా టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మీరు నియోజకవర్గాల్లో ఉండండి, ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయో తెలుసుకోండి, సమస్యలు నా దగ్గరికి తీసుకురండి, నేను పరిష్కరిస్తాను కూడా ముఖ్యమంత్రి గారు ఇంత క్లారిటీగా చెప్పడం జరిగింది. మేడం ఒక్కటి చెప్తా, 40 మంది ఎమ్మెల్యేలకు సిట్టింగ్ టికెట్లు రావు అనేది ఫేక్ న్యూస్ అది. ముఖ్యమంత్రి గారు తప్పకుండా వర్క్ ఎజెండాగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి కేటాయిస్తారు. రెండో పాయింట్ చెప్తా మేడం, నేను ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎక్కడ ఎమ్మెల్యే మీటింగ్ అయినా కూడా, టీఆర్ఎస్ మీటింగ్స్, ఎల్పీ మీటింగ్ కానీ, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ కానీ, ఎంపీల మీటింగ్ ఎప్పుడైనా ఏం చెప్తారు, ప్రజల దగ్గర ఉండండి, ప్రజల కోసం పనిచేయండి, మీ సొంత పనులు కాదు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జరిగింది. అప్పుడు ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు, గ్రాఫ్ తీస్తారు, ప్రజల దగ్గర నుంచి సర్వే చేస్తారు, ఖచ్చితంగా సర్వే చేస్తారు. మేడం 40 మంది కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలతో అస్సలే లేని వ్యక్తి, ఎమ్మెల్యే పనిచేయని వ్యక్తి, ప్రజల కోసం పనిచేయని వ్యక్తికి నెక్స్ట్ టైం టికెట్ ఇస్తే ఎలా గెలుస్తారు మేడం? ఏ పార్టీ అయినా, ఈవెన్ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇంకో పార్టీ కానీ, ఇంకో పార్టీ కానీ. ఇక్కడ ఇంకొకటి అండి, ఇక్కడ ఒక్క స్థానం నుంచి 4-5 సీట్ ఆశిస్తున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది డెఫినెట్గా ఒక్కటి మేడం, నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యే క్యాడర్ నాయకులే ఉంటారు ఒక పార్టీలో. మా పార్టీ అని కాదు, అన్ని పార్టీల్లో ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, ముఖ్యమంత్రి గారు పిలుస్తారు, వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడతారు, ఈ పదవి ఇంకో పదవి కమిట్మెంట్ ఇచ్చి, లేకపోతే వాళ్ళని ఇంకో విధంగా మా పార్టీలో అకామిడేట్ చేసుకొని సాటిస్ఫై చేసి అక్కడ రెబల్గా ఉండకుండా ఖచ్చితంగా కేటీఆర్ గారు మాట్లాడతారు. తప్పకుండా వాళ్ళకి ఇంకో పదవి ఇచ్చి ఎమ్మెల్యే గారికి తప్పకుండా మీరందరూ సహకరించాలని చెప్పేసి ఖచ్చితంగా మా పార్టీ ఎమ్మెల్యే గెలిచే విధంగా మా ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశం చేస్తారు. రైట్, రామరెడ్డి గారు, ఇక్కడ ఎన్నికలకు చూస్తే ఇంకెంతో టైం లేదు, రేపు అమిత్ షా పర్యటన మరి హైదరాబాద్లో, ఇక్కడ తెలంగాణలో ఉండబోతుంది,